ఏ మంచి జరగాలన్నా కూడా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ 31 లక్ష ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలను బయటికి రైతుగా మారాలని అడగండి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికి జరిగిన మంచి గురించి చెబుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీ బిడ్డ జగనన్న పాలన తేవాలి అని చెప్పి అడుగు ముందుకు వేయాలి అని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా, ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతిలోనూ ట్యాబులు, మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా, పెద్ద చదువులకు ఆ పిల్లలకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలన్నా, ఆ పిల్లల తర్వాతని మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని, మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి. ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతు భరోసా కొనసాగాలన్నా, రైతన్న సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్థిక సేవలు అందాలన్నా, ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా, సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటి ఆ రైతన్నలకు ఉచిత విద్యుత్ అందాలన్నా, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా, కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి రైతున బయటికి రావాలని, స్టార్ క్యాంపెయినర్ కావాలని, జగనన్నకు తోడుగా నిలబడాలని, మరో 100 మందికి ఆ రైతన్న జరిగిన మంచి గురించి చెప్పాలి అని ఆ ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ 57 నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా, ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 57 నెలల్లో మీ బిడ్డ అక్షరాల 124 సార్లు ప్రజల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు, నేరుగా డీబీటీగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మనందరి ప్రభుత్వం 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది. ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు, మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, మరో 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి
జగనన్న కోసం రెండు బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. ప్రతి ఇంట్లో చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే, ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట్లోనూ చెప్పండి, ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఈరోజు నెల 1వ తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా ఒక మంచి చెల్లెమ్మగా ఈరోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష, మళ్ళీ లంచాలు, మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బతికించినట్టే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు. 124 సార్లు మనకు బటన్ నొక్కాడు ఆయన కోసం. మనం 2 సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంటికే పెన్షన్, ఆ ఇంటికే ఆ పెన్షన్, ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి. దానికోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఖచ్చితంగా మనమందరం బయటికి రావాలి. ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు. అరే ప్రతి ఇంట్లోనూ చెప్పండి.